ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ నందు దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మున్సిపల్ ఇంజనీరింగ్ సిబ్బందితో మరియు మున్సిపల్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ దర్శి నగర పంచాయతీ పట్టణ పరిధిలో 15వ ఆర్థిక సంఘం నందు మిగిలి ఉన్న పనులు మరియు జనరల్ ఫండ్ కింద కేటాయించిన 5 లక్షల పనులను త్వరగా పూర్తి చేయవలసిందిగా ఇంజనీరింగ్ విభాగం వారికి తెలియజేశారు. అదే విధంగా ఎన్ఏపీ చెరువు మనకు ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం ఏర్పడిన స్కీమ్ అని అప్పట్లో చాలా మంచి స్కీమ్ అన్నారు. కానీ కాలక్రమాన ఇప్పుడు టౌన్ కి కూలర్ కి అంతా కూడా ఎన్ఏపీ చెరువు వాటర్ సరిపోవడం లేదన్నారు. అలాంటిది ఇప్పుడు టౌన్ వరకు సపరేట్ గా అమృత స్కీమ్ కింద 120 కోట్లు విడుదల చేశారన్నారు. అందులో భాగంగా పులిపాడు చెరువులో 121 ఎకరాలలో పులిపాడు చెరువును సమ్మర్ స్టోరేజ్ గా డెవలప్ చేయదలుచుకున్నాం. టౌన్ లో మొత్తం 5 ఓవర్ హెడ్ ట్యాంకర్లను పెడతామన్నారు. పాత వాటర్ లైన్లన్నీ తీసివేసి కొత్త వాటర్ లైన్స్ పెట్టి ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి ఇవ్వడం అనేది ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం అన్నారు. ఇక దర్శి రూరల్ ప్రాంతాలకు కూడా పుష్కలంగా మంచినీరు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమంలో కమిషనర్ వై మహేశ్వరరావు, వార్డ్ కౌన్సిలర్లు మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎన్ఏపీ మనకు ఎప్పుడు 40 సంవత్సరాల క్రితం ఏర్పడిన స్కీమ్ అది, అప్పట్లో చాలా మంచి స్కీమ్ అది. కానీ కాలక్రమేణా ఇప్పుడు టౌన్కి రూరల్కి అంతా కూడా ఎన్ఏపీ చెరువు ప్లస్ ఎన్ఏపీ వాటర్ మాత్రమే ఇస్తున్న సిపిడబ్ల్యూ స్కీమ్ అంటాం మనం దాన్ని. అలాంటిది ఇప్పుడు టౌన్ని విడగొట్టి టౌన్కి పెరుగుతుంది, టౌన్ పెరుగుతుంది కాబట్టి టౌన్కి సపరేట్గా ఒక స్కీమ్ అమృత్ కింద మనం శాంక్షన్ చేర్చుకున్నాం. దీంట్లో భాగంగా పులిపాడు చెరువు 121 ఎకరాల్లో పులిపాడు చెరువుని సమ్మర్ స్టోరేజ్గా వాళ్ళు దాన్ని డెవలప్ చేయడం, టౌన్లో మొత్తం కూడా 5 ఓహెచ్ఎస్ఆర్లు అంటే 5 ఓవర్ హెడ్ ట్యాంకులు పెడతాం. 5 అంటే ఎందుకంటే లెవెల్స్ ఒక ప్రాంతం ఒక విధంగా ఉంది కాబట్టి 5 ప్రాంతాలకు 5 ఓవర్ హెడ్ ట్యాంకులు పెట్టి కొత్త వాటర్ లైన్స్ పెట్టి పాత లైన్స్ అన్నీ మనం తీసేసి కొత్త వాటర్ లైన్స్ పెట్టి ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వడం అనేది ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది తొందరలో మొదలెడితే టౌన్కి అందులో ఇప్పుడు మున్సిపల్ నార్మ్స్ ప్రకారం ప్రతిరోజు ఎన్ని లీటర్స్ అనేది మనం 130 లీటర్స్ పర్ హెడ్ మామూలుగా అయితే 40 లీటర్లు ఉంది. ఇప్పుడు మున్సిపల్ నామస్ పథకం అయితే ఒక్కొక్క వ్యక్తికి 135 లీటర్లు పర్ డే ఎల్పిడి అంటారు అంతే కదా. ఈ నామస్ ప్రకారం వస్తే ప్రతి ఇంటికి కావాల్సిన నీళ్లు అది కూడా మంచి సురక్షిత నీళ్ళు వస్తాయి, క్వాలిటీ ఉంటుంది, కొత్త వాటర్ లైన్స్ ఉంటాయి. దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఎన్ఏపీ నుంచి మనం దర్శి పట్టణం తొలగించడం మూలాన ఎన్ఏపీ చెరువు ఎన్ఏపీ సిపిడబ్ల్యూ స్కీమ్ అనేది మనకు రూరల్ ప్రాంతానికి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు రూరల్లో నీళ్లు తక్కువ వస్తున్నాయి, ఎక్కువ శాతం మనం టౌన్ వాడుకుంటున్నాం. ఈ రూరల్ ప్రాంతం కూడా ఇప్పుడు మనకి ఇంకా పుష్కలంగా నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతోపాటు నిన్న రివ్యూలో కూడా మేము చేసింది ఏంటంటే సిపిడబ్ల్యూ స్కీమ్లో కొన్ని ఫిల్టర్స్ పనిచేయట్లేదు, దానికి కొత్త మైక్రో ఫిల్టర్స్ కూడా 50 లక్షల రూపాయలు నిన్న కలెక్టర్ గారు కూడా శాంక్షన్ చేశారు. దానివల్ల కొత్త వాటర్ ఫిల్టర్ మైక్రో ఫిల్టర్స్ కూడా పెడుతున్నాం. ఈ అమృత్ స్కీమ్ టౌన్కి రావడం అనేది చాలా మంచి పరిణామం. ఇది రాష్ట్రంలోనే 3వ అతిపెద్ద వాటర్ ప్రాజెక్టుగా చెప్పుకోవచ్చు. ఈ అమృత్ స్కీమ్లో శాంక్షన్ అయినప్పుడు కడపకి 450 కోట్లు, ఒంగోలుకి 225 కోట్లు, మనకి 120 కోట్లు శాంక్షన్ అయింది. ఆ తర్వాత అన్నింటికి కూడా 10 కోట్లు 20 కోట్లు మాత్రమే శాంక్షన్ అయ్యాయి. సో దీన్ని మనం తప్పనిసరిగా ఉపయోగపెట్టుకొని టౌన్కి మంచిగా నీటి సమస్యలు అనేది లేకుండా పర్మనెంట్గా తీసుకొని దాంతోపాటు రూరల్ కూడా ఎన్ఏపీని మనం మొత్తం కూడా వాడుకోవడానికి అవకాశం ఉంది. మైక్రో ఫిల్టర్స్ ఇప్పుడే మేము నిన్ననే 50 లక్షలు వచ్చారు, దాన్ని ప్రపోజల్ పెట్టాము. దాంతో జనాలు కూడా ఏంటంటే ఒకళ్ళ మీద వీళ్ళేమో మున్సిపాలిటీ మీద లేకుండా వాళ్ళేమో అక్కడికి ఏమో ఇట్లా ఇట్లా చెప్పుకుంటూ జనాలు ఇబ్బంది పడుతున్నారు. ఈ అమృత్ అనేది మనకి పర్మనెంట్ సొల్యూషన్, మీ అందరికి కూడా ప్రజలకు కూడా తెలియజేయాలి మీరు కూడా. ఎందుకంటే అమృత్ స్కీమ్ వల్ల మనకి వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది, అది కూడా చెరువు కూడా కొత్త చెరువు తీసుకుంటున్నాం కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు. తప్పకుండా రానున్న ఒక నెలలోనే టెండర్లు పిలిచి వర్క్ వెంబడే స్టార్ట్ చేయడానికి కూడా మేము సమయం అవుతున్నాం. తప్పకుండా నేను కృషి చేసి వెంబడి టెండర్లు పెరగడానికి కూడా కృషి చేస్తాను చెప్పి